కౌన్సిలర్ బోన ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది సరోజమ్మ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేయడానికి వచ్చాము. గతంలో కూడా ఈ వార్డుకు ఎంతో వర్కులో ఇంచుమించు కోటి రూపాయల వరకు పెట్టాం మా పాలక మండలి వచ్చినాక. మా పాలక మండలికి వచ్చేదానికంటే ముందు కూడా ఇక్కడ పంట కాలువ అనేసి మడూర్ కాలువ ఇవన్నీ డైవర్షన్ చేసాం అప్పట్లో. ఆ పంట కాలువ లేనప్పుడు ఈ బల్లవరం గ్రామంలో ఎక్కడ చూసినా నీళ్లు ఉండేవి. ఎప్పుడైతే ఆ పంట కాలువను పునరుద్ధరించినామో ఎక్కడే కానీ ఆ షేళ్లలో కానీ ఆ ఫ్లాట్లలో కానీ నీళ్లు ఉండకోకుండా పోతూ ఉంటాయి. అట్లనే ఈ మడూర్ కానల్ ఛానల్కు మెయిన్ రోడ్లో నీళ్ళు ఎక్కువ నిలబడతా డైవర్షన్ లేకోకుండా ఛానల్ ఉన్నాయి. అప్పుడు మేము మా కౌన్సిల్ అప్పుడు కౌన్సిలర్ లేదు అందరం కలుసుకొని వచ్చి అప్పుడు రాధా మేడం గారు ఉన్నారు అప్పుడు అందరం కలుసుకొని ఆ డైవర్షన్ ఛానల్ కూడా పునరుద్ధరించి ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా చేస్తాం. అట్లనే ప్రొద్దుటూరులో 41 వార్డులో ఏ వార్డుకు తారతమ్యం లేకపోకుండా అన్ని వార్డులకు సమానంగా ఎక్కడైతే వర్క్స్ అవసరం ఉన్నాయో అభివృద్ధి చేసుకుంటూ పోతానే ఉండాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఏదో ఒక వార్డులో ఇంచుమించు 4 వార్డులలో ప్రతి చోట వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కాంక్రీట్ వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ఏ వీధిలో కన్నా పో ఈ 41 వార్డులలో ప్రతిరోజు 4 వార్డులలో మాత్రం రోడ్లు వేస్తానే ఉన్నాం, కాలువలు వేస్తానే ఉన్నాం, పైప్ లైన్లు కానీ ఏదో ఒక డెవలపింగ్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంత ముందంజలో ఉన్నాం, చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు కూడా చెప్పినారు ప్రొద్దుటూరులో బాగా వర్కులు జరుగుతున్నాయని. అట్లనే నీళ్ళ సమస్య, నీళ్ళ సమస్య కూడా ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది లేదు. టైమింగ్స్ అనేది ఒక చిన్న ప్రాబ్లం తప్ప ప్రతి వీధికి నీళ్ళు ఇస్తున్నాం. ప్రతిరోజు లేకపోయినా దిన్నం మార్చి దిన్నం, ఒకరోజు మంచి నీళ్ళు వస్తాయి, రెండో రోజు ఉప్పు నీళ్ళు వస్తాయి, దిన్నం మార్చి దిన్నం. కొన్ని ఏరియాలకైతే ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తున్నాం. అట్లా కొంతమంది తెలిసి తెలియక పాలక వర్గంలో ఇంతకుముందు ఉండి పాలకులుగా ఉండి కూడా వాళ్ళు విమర్శించుతున్నారు టైమింగ్ సిస్టమ్ లేదు అని. ఎస్, టైమింగ్ సిస్టమ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి 600 KL కెపాసిటీ గల ట్యాంకర్ ఆడ ఉంది. ఆ ఏరియా పెద్దది, 600 KL అంటే 600,000 లీటర్లు గల ట్యాంకీ ఉంది. ఆ ట్యాంకీలో నీళ్లు నింపుతాం, 8 నుంచి 10 గంటలు పడుతుంది. ఆ 10 గంటలు పట్టిన తర్వాత ఓవర్ఫ్లో అయినాక ఒక 7-8 గంటలు పైపుల్లో పెడతాం నీళ్ళన్నీ. ఆ పైపులు నిండిన తర్వాత ఈ ట్యాంకీ నిండిన నీళ్లు ఆ పైపుల్లో ఇడుస్తే ఫుల్ ఫెడ్జ్గా అందరికీ నీళ్ళు అందుతాయి. ఆ ఉద్దేశంతో టైమింగ్ అనేది 9 కావచ్చు 10 కావచ్చు ఆ టైంలో ఇరసాల్సింది వస్తుంది. అది కూడా ఒక 4-5 నెలల్లో అమృత్ స్కీమ్ ద్వారా ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్లు ప్రతిరోజు అందరికీ ఒకే టైమింగ్లో ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమృత్ స్కీమ్ కూడా ఒక నాయకుడు చెప్పినాడు మాది అని, మీది కాదు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ డబ్బది. బాగా కనుక్కోండి తెలుగుదేశం నాయకులారా, మీకు హెచ్చరిక. దాంతో స్టేట్ గవర్నమెంట్ 11% మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ 23% మాత్రమే, 68% ప్రొద్దుటూరు ప్రజలది. పేరేమో వాళ్ళది, లెక్కేమో ప్రొద్దుటూరు ప్రజలది. చెప్పుకోవడం మేము చేసినామంటున్నారు తప్పు. దీనికి ఎక్కడైనా ఛాలెంజ్ మీరు రాండి, కూర్చుందాం, డిస్కషన్ చేద్దాం. మీ గవర్నమెంట్ ఏమిచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ ఏమిచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు, అంతా ప్రొద్దుటూరుదే. ఎక్కడున్నారు మీరు, కనుక్కొని మాట్లాడు. ముఖ్యారన్న నువ్వు చెప్పినావు అమృత్ స్కీమ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిందని 11%. ఆ 11% ఈరోజు డబ్బులు కట్టలేదు మీరు, మేము కట్టినాం. ప్రొద్దుటూరు పట్టణానికి 14th ఫైనాన్స్ అంతా ఆ అమౌంట్కే డైవర్ట్ చేసినాం, అందుక ఈరోజు అంత స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పేరు మాత్రం మీదే అమృత్ అని, డబ్బులు మాత్రం ప్రొద్దుటూరు ప్రజలది, ప్రొద్దుటూరుది, ఈ యుఎల్బిది, ఈ మున్సిపాలిటీది. ఇది కనుక్కొని మాట్లాడండి. ఎంతసేపునే మేము తెచ్చినాం, మేము తెచ్చి మీరేం తేలేది. అందుకే ప్రజలకు తెలియజేసేది ఏంటంటే 4-5 నెలల్లో ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం. 2 కుళాయిలలో కానీ ఊర్లో పైప్ లైన్లు జరుగుతూ ఉన్నాయి. 2 కుళాయిలలో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అట్నే మైలవరం డ్యాంలో కూడా, మనకు మైలవరం డ్యామ్ నుంచి వస్తాయి నీళ్ళు, ఆ మైలవరం డ్యాంలో కూడా వర్క్ బిగిన్ పెట్టారు. నీళ్ళు డెడ్ స్టోరేజ్కి పోయినాయి కాబట్టి వర్క్ బిగిన్ పెట్టేదానికి ఆస్కారం వచ్చింది. ఇప్పుడు బిగిన్ పెట్టి 4 నెలల్లో మైలవరంలో డ్యాంలో కూడా వర్క్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఈ మనకు ప్రొద్దుటూరుకు మైలవరం డ్యామ్ నుంచి ప్రతిరోజు నీళ్ళు వస్తాయి, ఫిల్టర్ వాటర్ వస్తాయి. అది కూడా ఫిల్టర్ వాటర్ వస్తుంది, ప్రతి వీధికి వస్తుంది, ప్రతి ఊరికి
ప్రతి వార్డుకు వస్తాయి. గతంలో తెలుగుదేశం హయాంలో 6 ట్యాంకీలు రన్నింగ్లో ఉన్నాయి. మా పాలక మండలి వచ్చినాక ఆ 6ను 10 ట్యాంకీలను రన్నింగ్లోకి తీసుకొచ్చినాం, 4 తీసుకొచ్చినాం ఎక్స్ట్రా. అట్లనే ఇప్పుడు మళ్ళీ 3 కడతాం. కాబట్టి ఎక్కడ నీళ్ళ కొరత లేదు, ఉండదు, రాబోదు ఒక 4 నెలల్లో. ఇప్పుడు కూడా ఎక్కడ లేదు నీళ్ళ కొరత. అయితే టైమింగ్స్ ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ టైమింగ్స్ సమస్య ఇది, ఆ చిన్న ట్యాంకీలు అయి ఉండబట్టి ఆ ట్యాంకీ నిండిన వెంటనే నీళ్లు ఇడిస్తే ప్రజలకు అందవు. కాబట్టి ట్యాంకీ నిండిన తర్వాత ఒక 7-8 గంటలు పైపుల్లో పెట్టాం నీళ్ళన్నీ. ఆ పైపులన్నీ నిండిన తర్వాత ట్యాంకీ ఇడిస్తే అప్పుడు ఫుల్ ఫెడ్జ్గా నీళ్ళు వస్తాయి. అది తెలుసుకో ముక్తియారన్న, నువ్వు కూడా చైర్మన్గా ఉన్నావు, కౌన్సిలర్గా ఉన్నావు, టైమింగ్స్ ఎందుకు ఎందుకు ఇబ్బంది జరుగుతుంది అనేది. ఒకరోజు ఒక ఏరియాకి ఇవ్వాలా, ఒకరోజు ఒక ఏరియాకి ఇవ్వాలా. కాబట్టి టైమింగ్స్ మెయింటైన్ చేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఏ వీధిలోకైనా పోదాం, నీళ్ళు రాలేదేమో చెప్పమను, నీళ్ళు వస్తున్నాయి. అయితే టైమింగ్స్ కొన్ని ఏరియాలలో ఫుల్ ఫెడ్జ్గా మామూలు టైమింగ్స్ వస్తున్నాయి. ఇది కనుక్కొని మాట్లాడు ముక్తియారన్న, నీకే